आरआर मूवी क्रिएशन सारथ्यंलो निर्मितमवुतुन्न यज्ञ सिनिमा शूटिंग शरवेगंगा जरुगुतुंदि। चित्रीकरणलो भागंगा ई रोजु कमेडियन सुमन शेट्टी डाक्टर पात्रलो कुक्कटपल्लिलोनि ओ हास्पिटल्लो ओ सन्निवेशानि षूट चेशारु। ई संदर्भंगा कथ माट स्क्रीन प्ले डैरेक्टर चित्तजल्लु प्रसाद मात्लाडुतू यज्ञ सिनिमा लव स्टोरी अनि इंदुलो मोत्तं मुग्गुरु हीरोलु उंटारनि अन्नारु। मार्चिलो ई सिनिमा षूटिंग प्रारंभिंचामनि राबोये दसराकु सिनिमानु विडुदल चेयबोतुन्नामनि अन्नारु। अंदरू मम्मल्नि आदरिंचि तप्पकुंडा मा सिनिमानु चूडाल्सिंदिगा कोरारु। అనంతరం సుమన్ శెట్టి మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉందని, మంచి కథాంశంతో ఈ సినిమా నిర్మిస్తున్నామని అందరూ తప్పకుండా చూడాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మాత, హీరోలు, కెమెరామెన్, క్యారెక్టర్ ఆర్టిస్టు తదితరులు పాల్గొన్నారు. నిర్మాత రఘురామ్ గారు, తర్వాత మారురెడ్డి కొండా గారు, కొండారెడ్డి గారు నిర్మాతనే వ్యవహరిస్తూ యజ్ఞ అనే సినిమా మేము ప్రారంభించాము. ఇప్పటి వరకు 45% సినిమా పూర్తయింది. ఇది దసరా క్రిపి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఇది ఒక హారర్ కామెడీ సెంటిమెంట్ అన్ని మసాలాతో ఉంటుంది. 5 పాటలు 5 ఫైట్లు. టెక్నీషియన్స్ అందరూ మంచి సహకారం చేస్తున్నారు. అలాగే మా సుమన్ శెట్టి గారు, కొద్ది జిట్టిబాబు, జేవీఎల్ నరసింహరావు గారు, ఇక జెన్నీ గారు, వీళ్ళందరూ కూడా మంచి సహకారం ఇచ్చి మాకు ఇచ్చారు. ముందుకెళ్ళడానికి సహకరిస్తున్నారు. దీంట్లో హీరోయిన్గా గోవా జ్యోతి, సెకండ్ హీరోయిన్గా పూజితా శ్రీ. మిగతా క్యారెక్టర్లు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి మంచిగా ఈ సినిమా ట్రైన్ చేయబోతున్నాం. మెయిన్ థియేటర్లే మా ఉద్దేశం. తర్వాత దీనికి వెళ్తాం, అంశాలు కానీ ఇదనే వెళ్తాం. ఇది సినీ చరిత్రలో 37 చరిత్ర నాకు. 15 సంవత్సరాలు తమిళ, 15 సంవత్సరాలు తెలుగు. మా గురువు గారు పద్మశ్రీ భానుమతి గారు. అందుకనే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం నేను చూస్తున్నా. అలాగే రెండో సినిమా కాశీనగర్ 1947, అది ఒక హిస్టారికల్ సినిమా చేయబోతున్నాం. 30% సినిమా షూటింగ్ అయిపోయింది. అది కూడా ఆల్టర్నేట్ చేస్తూనే ఉన్నాం. ఎంతో సహకరిస్తుంటాం మా నిర్మాతలు కానీ, ఆర్టిస్టులు. ఇప్పుడు కొత్తగా ఈ చిత్రంలో హీరోగా శివ, శివాజీ అంటాం శివ, ఆయన ఇంట్రోడ్యూస్ చేశాం. అలాగే కళ్ళు చిదంబరం, మరో కళ్ళు చిదంబరం పట్టుకొచ్చాను, అతను ఇంట్రోడ్యూస్ చేశా. అలాగే మా కోడైరెక్టర్ గారు ఆయన ఫణీంద్ర గారు కూడా ఎంతో సహాయ సహకారం అందజేస్తున్నారు. ఇది మంచి చిత్రంగా సమర్పించాలని మా ప్రస్తుతం షూటింగ్ ఎక్కడ ఏ ప్రదేశంలో షూటింగ్? గుంటూరు, సత్రపల్లి, తర్వాత ఇక్కడే పాల్మిని కాలనీ, మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రదేశాలు. చిన్న సినిమాలకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం కావాలని కోరుకుంటున్నాం? సినిమాలకి సహకారం ప్రభుత్వం నుంచి రావాలి. తెలంగాణ గవర్నమెంట్, కేసీఆర్ గారిని మేము ఇంతకుముందు కలిసాం. ఎందుకంటే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ని, డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీ ఆయన మాకు వాగ్దానం ఇచ్చారు. సబ్సిడీ కూడా ఏర్పాటు చేస్తారంటున్నారు. అలాగే ఎవరైతే మెంబర్షిప్ అయ్యారో తెలంగాణ ఛాంబర్లో, వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా ఏర్పాటు చేస్తారని ప్రామిస్ చేయడం జరిగింది. దీనికి మా మిత్రుడు, మా గురువు గారు ప్రతాప్ రామకృష్ణ గారు మంచి సహాయం చేశారు. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకట్లేదు కదా? చిన్న సినిమాలకి దొరకట్లేదు, కానీ కేసీఆర్ గారు ఒక రూల్ పెట్టారు. 2 ఆటలు పెద్ద సినిమాలు వేసుకోండి, 2 ఆటలు చిన్న సినిమా ఇవ్వమని. అదే జరుగుతుంది. మార్నింగ్ షో, మ్యాట్నీ ఒక సినిమా వేస్తే 2వ సినిమా చిన్న సినిమా ఫోకస్ చేస్తున్నారు తెలంగాణలోనే. ఈ మధ్య మీరు గమనించే ఉంటారు, ఈ 3 నెలల్లో దాదాపు 100 సినిమాలు చిన్న సినిమా రిలీజ్ అయ్యాయి. వాటికి కూడా 2-3 వందల ఆడినాయి. కాబట్టి చిన్న సినిమాలకు ఉంది, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య మీరు ఉంటారు చెప్పకూడదు. మనం 1 కోటి రూపాయలు పెట్టి తీసి బడ్జెట్ చేసిన సినిమాలు కూడా 2-3 రోజులు ఆడిన దాఖలాలు మీకు తెలుసు. ఎందుకీ తెలుసు, చాలా సినిమాలు చేశాను, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, దగ్గర దగ్గర 5 లాంగ్వేజ్ పట్టు నేను చేస్తూనే ఉన్నాను. ఇంకా నన్ను ఆడియన్స్ ఆదరిస్తున్నాను, ఇంకా ఆదరించాలని సిద్ధపడుతున్నాను. యజ్ఞ మూవీలో నాకు ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ ప్రసాద్ గారికి, మా ప్రొడ్యూసర్ సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి. ఈ సబ్మిట్ అవ్వాలని మసుకుదా కోరుకుంటుంది. మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ ఆడియన్స్ బ్లెస్సింగ్ మాకు కావాలి. మీ బ్లెస్సింగ్స్ ఉంటేనే మాలాంటి చరిత్ర మాకు కానీ ప్రదేశం మాకు కానీ ఆదరించాలని మసుకుదా కోరుకుంటుంది. ఈ సినిమాలో ఏ పాత్ర? ఇందులో ఒక గెస్ట్ రోల్ అండి, డాక్టర్ క్యారెక్టర్. డాక్టర్ క్యారెక్టర్ మా లైఫ్ గారు నా చేత డాక్టర్ క్యారెక్టర్. డాక్టర్ అయోమయ, డాక్టర్ అయోమయ, డాక్టర్ అయోమయ. యజ్ఞ మూవీ ద్వారా హీరోగా పాత్ర చేస్తాను. ప్రసాద్ గారు, రవీష్ గారికి, అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మెనీ మెనీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను.
ఒక మూవీతోనే డైరెక్ట్ చేసుకొని ఒక 50 రోజుల్లో కూడా కంప్లీట్గా అందరిని అందరిస్తానని. ఇదో సినిమా అనేది కొంతమంది చేస్తున్నారు అందరూ బాగా నడుస్తుందని మేము అనుకుంటున్నాం. నడుస్తా అనుకుంటాం. ఇంకా చాలా సినిమాలు చేస్తున్నాం. ఇది కూడా బాగా సక్సెస్ అవుతుందని.